మనం మూవీస్ చూస్తుంటే అందులో కొన్ని సీన్స్ మనకు భలేగా నచ్చుతాయి. అదే సీన్ అందరికీ నచ్చితే ఆ సీన్ చరిత్రలో నిలిచిపోతుంది. మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ఏదో ఒక మూవీలో సమాధానం దొరికితే నా ప్రాబ్లం ఈ సినిమా వాళ్ళకు భలే తెలిసిందే అని అభిప్రాయపడుతుంటాం. కొన్ని సినిమాలు నవ్విస్తే ఇంకొన్ని సినిమాలు ఏడిపిస్తాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గరే కాదు సమాజంపై ప్రభావం కూడా చూపుతాయి. అలాంటి సినిమాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫెయిల్యూర్స్ అవుతాయి, అయినా కానీ ప్రశంసలు దక్కుతాయి. సమాజంపై ప్రభావం చూపిన తెలుగు సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన మూవీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచేస్తే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. ఆ నలుగురు, మనం ఎంత బాగా జీవించినా ఎన్ని డబ్బులు సంపాదించినా మనకు కష్టాలు వచ్చినప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన నలుగురు వ్యక్తులు లేకపోతే మనకు మన బ్రతుకుకు అర్థం లేదు అని చాటి చెప్పే ప్రయత్నమే ఈ ఆ నలుగురు. ఓ సంఘటనను ఆధారంగా తీసుకొని స్టోరీని రెడీ చేశాడు దర్శకుడు మదన్. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు నటిస్తున్నాడు కాబట్టి ఓసారి చూడొచ్చు సరిపోతుంది అనుకున్నారు ఆడియన్స్. మనీ వర్సెస్ మంచితనం ఈ రెండింటిని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్ అయితే అందరినీ ఆలోచించేలా చేస్తుంది. బ్రతికిన కొన్ని రోజులైనా మనకు తోచినంత సహాయం చేయాలి అనే విత్తనాన్ని మన మనసులో నాటింది మూవీ. వేదం, జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా దగ్గరగా చూస్తే కొన్నిసార్లు గొప్పగా మరికొన్నిసార్లు సాదాసీదాగా చాలాసార్లు బోర్గా కనిపించడం కామనే. సమాజంలో నిత్యం కనిపించే కొన్ని సామాన్య పాత్రలను ఎంపిక చేసుకొని వాటి లక్ష్యాలు భయాలు అనుమానాలను ఏ మొహమాటం లేకుండా చూపించాడు దర్శకుడు క్రిష్. బ్రతుకు కోసం ఒకరు ఒళ్ళు అమ్ముకుంటే మరొకరు కిడ్నీ అమ్ముకుంటారు, ఇంకొకరు రిచ్గా బతకడానికి దొంగతనం చేశారు. ఒకే స్క్రీన్పై ఇలా 5 కథలను మన కళ్ళ ముందు చూపించాడు దర్శకుడు. మూవీ రిజల్ట్ ఇలా ఉన్నా కానీ ఓ వర్గం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సమాజంపై బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బలగం, ఓ ఇంటి పెద్ద అయిన మరణం చుట్టూ సాగే కుటుంబ కథాంశం ఈ బలగం. నమ్మకాలను ఆచారాలను అత్యంత సహజంగా ఆవిష్కరించాడు దర్శకుడు వేణు. మూవీని చూసి ఏడ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పల్లెటూళ్ళలో తెరలపై మూవీస్ ఎప్పుడో చూశాం, మళ్ళీ ఈ బలగంతో ప్రతి ఊర్లో కలిసి గట్టుగా మూవీని చూసిన కుటుంబ సభ్యులు ఊరు వారు చాలానే ఉన్నారు. అన్నదమ్ముల అనుబంధాలను తోబుట్టు ఆప్యాయతను ఇలా చాలానే కనిపించాయి మనకు ఈ మూవీలో. మూవీని చూసి విడిపోయిన అన్నదమ్ములు కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సమాజంపై చాలా ప్రభావం చూపింది ఈ బలగం. మిథునం, ఒక అందమైన ఇల్లు, చుట్టూ ఎకరం విస్తీర్ణంలో పొలం, 2 ఆవులు, ఈ చిన్ని ప్రపంచాన్ని సామ్రాజ్యంగా భావించే ఓ వృద్ధ దంపతులు. తాము పండించిన కూరగాయలను వండుకోవడం, గోమాతకు సేవ చేయడం, భోజన ప్రియుడైన భర్తకు ఆనందంగా వండి పెట్టే భార్య, గడిచిపోయిన గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అలకలతో అల్లరలతో సాగిపోయే ఆ దంపతుల జీవితం. ఇది చాలు కదా బ్రతకడానికి, ఆస్తులు అంతస్తులు అవసరం లేదు అని చాటి చెప్పిన చిత్రం ఈ మిథునం. భార్య భర్తలంటే ఎలా ఉండాలి అనేలా చాటి చెప్పిన మూవీ ఇది. శ్రీమంతుడు, మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఖర్చు చేసి సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలి అనే కథాంశంతో తెరకెక్కింది మూవీ. గ్రామాలను దత్తత తీసుకున్న సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు ఈ మూవీ చూశాక. కమర్షియల్ అంశాలు చాలానే ఉన్నా కానీ మెయిన్ స్టోరీ మాత్రం పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అయింది. మహేష్ బాబు భలే నటించాడు అని ప్రశంసించిన వారు కూడా చాలామందే ఉన్నారు. 7/G బృందావన్ కాలనీ, ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు, కుటుంబం కోసం ఏం చేశాడు అనే పాయింట్తో తెరకెక్కింది మూవీ. మధ్యతరగతి కుటుంబం జరిగే సంభాషణే ఎక్కువగా కనిపిస్తుంది. అందరి ఇంట్లో కనిపించే పరిస్థితులను అద్దం పట్టినట్టు చూపించాడు దర్శకుడు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాష ప్రేమ కథ చిత్రం ఇది. హీరోకు జాబ్ వచ్చినప్పుడు తన తండ్రి చంద్రమోహన్ తన భార్యతో మాట్లాడే మాటలు ఒక్కటి చాలు ఈ మూవీ వాల్యూ ఏంటో చెప్పడానికి. ఈ చిత్రం చూశాక ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులను సంతోష పెట్టిన కొడుకులు చాలామందే ఉన్నారు. స్వయం కృషి, చెప్పులు కుట్టుకునే వ్యక్తి యొక్క జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు విశ్వనాథ్. స్వయం కృషితో కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక వ్యక్తి భోగభాగ్యాలు విడిచిపెట్టి చెట్టు కింద చెప్పులు కుట్టుకునే వృత్తి చేపడతాడు. ఇలాంటి కథను అందరి హృదయాల్లో నిలిచిపోయేలా తెరకెక్కించాడు దర్శకుడు. ఏ పని చేసినా సిగ్గుపడకుండా ఎవరేమనుకుంటారో అని కాకుండా నిజాయితీగా చేస్తే చాలు అని ఆలోచించేలా చేసింది మూవీ. చిరంజీవి లాంటి అగ్రనటుడు నటించడంతో భారీ హైప్తో మన ముందుకొచ్చి సక్సెస్ సాధించింది. మిస్టర్ పర్ఫెక్ట్, మనకు నచ్చే యాక్టర్స్ మన కోసం పనిగట్టుకొని జీవిత పాఠాలు నేర్పించిన మూవీ ఇది. తిక్క పట్టుదల ఒకేలా అనిపిస్తాయేమో కానీ వాటి మధ్య పలుసటి సరిహద్దు రేఖ ఉంటుంది.
అలాగే మొండితనం, దృఢ నిశ్చయం ఒకటే అనుకున్న పొరపాటే. ఇలా యువతకు, సమాజానికి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది. మన లైఫ్ మారాలంటే వ్యక్తిత్వ పుస్తకాలు చదవనవసరం లేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పోనవసరం లేదు. చక్కగా ఈ మూవీ చూస్తే చాలు, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. సార్ చదువును, విద్యా సంస్థలను నేటి పరిస్థితులకు దగ్గరగా ఉండేలా చిత్రీకరించాడు దర్శకుడు. కొంతమంది స్వార్థపరులు విద్యను వ్యాపారంగా ఎలా మార్చారు అనే పాయింట్ను క్లుప్తంగా చూపించారు. ఎప్పుడో అర్జున్ జెంటిల్మ్యాన్ మూవీలో చూశాం, మళ్ళీ ఈసారి చిత్రంలో చూపించారు. కథా బలం బాగుంటే ఎలాంటి కథలైనా సక్సెస్ అవుతాయి అనే దానికి ఓ ఉదాహరణ ఈ మూవీ. పేరుకు స్టార్ హీరో ఉన్న కానీ కమర్షియల్ సీన్స్ ఒక్కటి కూడా ఉండవు. అయినా కానీ అందరి మనసులో నిలిచిపోయింది మూవీ. ఓకే అండ్ ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.